ప్రశ్న అదే, మీరు రెస్పాండ్ కండి. ప్రశ్న అదే కృష్ణమోహన్ గారు, అదే ప్రశ్న జవాబు మీ ఇద్దరికి జ్యోతిష్యం తెలిసిన వాళ్ళు చెప్పేశారు. మాట వినకపోతే సంక్షోభం వస్తుందండి. గవర్నర్ మాట వినకపోతే సంక్షోభం ఖచ్చితంగా వస్తుంది. ఈ జగన్మోహన్ రెడ్డి ఏదో ఆడుకున్నంత ఇదేమి ఆటలాట కాదు, రాజ్యాంగంతో పెట్టుకోడు. ఈ చిన్న చిన్న టెక్నిక్స్ చెప్పచ్చు కానీ ఆట ఓడిపోవడం తప్పదు. సంక్షోభాన్ని తెచ్చుకోకపోవచ్చు. తెలివైన వాడైతే సంక్షోభం తెలిసిన తర్వాత తెచ్చుకోడు. అంటే చిన్నపిల్లలు అయితే అగ్గిలోనో లేదా వేడిలో వేలు పెడతారు. ఇంత వయసు వచ్చి కూడా నేను వేలు పెడతాను కాలితో చూస్తాను అనుకుంటే ఇంకా మూర్ఖుడు అనుకుంటాము తప్ప ఏమనుకోము. అలాంటి పరిస్థితి రాదు. ఉన్నన్ని మార్గాలని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మీ జ్యోతిష్యం మాదిర ముందే అధికారులకు చెప్తారు. అయితే వాళ్ళు చెప్తే ఇందాక సత్యనారాయణ గారు చెప్పినట్లు ఇక్కడ కోవిడే లేకుండా ఉంది అని వాళ్ళు చెప్తే వాళ్ళు ఇంకా వాళ్ళ నియమనాల్లో మనకు తెలియదు. వాళ్ళు ఐఏఎస్ అంటాము ఇంకోటి అంటాము తెలియదు వాళ్ళు వాస్తవాలు. అంటే ఒక్క విషయం సుధాకర్ రెడ్డి గారు, ఇప్పుడు ఈ వెళ్లేటువంటి ముగ్గురు ఎన్నికల కమిషనర్ అయినటువంటి రమేష్ కుమార్ దగ్గరికి వెళ్లేటువంటి ముగ్గురు ఆఫీసర్స్, సీనియర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పమన్నదే చెప్పాలి తప్ప వాస్తవ పరిస్థితులను చెప్పేటువంటి పరిస్థితి ఆచరణలో అయితే ఉండదు. పుస్తకాలలో అయితే రాసి ఉంటుంది, పుస్తకాలలో రాసి ఉంటుంది తప్ప ఆచరణలో ఉండదు. అవునా కాదా? అవును, మీ జ్యోతిష్యం కరెక్ట్ అండి. చాలా మంచి జ్యోతిష్యం మీది, అది కరెక్టే. మొన్న కూడా చెప్పారు, నీలం సాహిని గారు కూడా కలెక్టర్ సమావేశాలు అన్ని అడ్డుకుంటూనే వస్తున్నారు. అది ఇప్పుడు ఒక విధంగా ఇది అవమానకరమైన పరిస్థితి అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్థితికి తెచ్చుకోవడం, ఇప్పుడు మీరు ఇందాక వాళ్ళ పార్టీ ప్రతినిధి వెళ్ళిపోవడం, అందుకే ఇక్కడ మేము పాత మిత్రులు ముగ్గురు ఉన్నాం. మేము ముగ్గురు కూడా వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే దాన్ని జస్టిఫై చేసుకోవడానికి ఆయనకు వీలు కాక వెళ్ళిపోయారు. ఎట్లా ఏం మాట్లాడినా జస్టిఫై కాదండి. కారణాలు మా జ్యోతిష్యం పరిధిలోకి ఇది రాదు, మా జ్యోతిష్యం పరిధిలోకి ఇది రాదు. అయితే నేను ఒక విషయం ఇక్కడ మెన్షన్ చేయదలుచుకున్నాను. ఈరోజు హైకోర్టు, సత్యనారాయణ గారు నేను మీ దగ్గరకు వస్తున్నాను మళ్ళా, ఈరోజు హైకోర్టు ఏ కేసులో ఈ ఉత్తర్వులు జారీ చేసింది? రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదు. జిల్లా కలెక్టర్ల మీటింగ్, పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జిల్లా కలెక్టర్ల మీటింగ్ పెడదామంటే ఒప్పుకోలేదు అని అంటూ ఇలా అనేకమైనటువంటి లిస్టౌట్గా కారణాలను చూపిస్తూ కోర్టు ధిక్కార నేరం కేసు ఫైల్ చేసింది జగన్ ప్రభుత్వం మీద రాష్ట్ర ఎన్నికల సంఘం. అంటే కోర్టు ధిక్కార నేరం చేస్తే కోర్టు ఆ కోర్టు ధిక్కార నేరంగా పరిగణించకుండా అయ్యా ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల కమిషనర్దే తుది నిర్ణయము, కాబట్టి మీరు సహకరించండి, ముగ్గురు ఆఫీసర్స్ని పంపించండి, వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత ఎన్నికల సంఘం కమిషనరు నిర్ణయం తీసుకుంటారు అని చెప్పింది. ఇప్పుడు ఆ మేరకు అసలు పంపలేదు, పంపినా కూడా అదిగో కోవిడ్ 1, కోవిడ్ 2, మమ్మీ 1, మమ్మీ 2 ఉన్నాయి అని చెప్పిస్తారు. సరే, చెప్పిస్తే పరిస్థితి ఏమిటి? చెప్పించారు అనుకోండి, అదే సార్ చెప్పిస్తే ఎన్నికల కమిషన్ కి కూడా సోర్సెస్ ఉన్నాయి. ఇందాక సార్ చెప్పినట్టు డిసాస్టర్ మేనేజ్మెంట్ నుంచి కూడా లెటర్ తెచ్చుకుంటారు. గతంలో ఎన్నికల్ని ఆయన వాయిదా వేసినప్పుడు కూడా తెప్పించుకున్నారండి. అందరి దగ్గర వైద్య నిపుణుల దగ్గర ఆయన ఏదో విధంగా చట్టబద్ధంగానే చేశారు. ఆ ఆధారాలు ఎలా చెప్తున్నారు మీరు చట్టబద్ధంగా చేశారని? అతను తనకున్న రెడ్డి ఆగాలి, సుధాకర్ రెడ్డి గారు మీరు ఆగాలి. ఆయన చట్టబద్ధంగా చేశాడు అని మీరు ఎలా చెప్పగలరు? ఎందుకంటే ఎన్నికల సంఘానికి స్వతంత్రమైనటువంటి యంత్రాంగం కానీ మంత్రాంగం కానీ మనుషులు కానీ సిబ్బంది కానీ ఎవరూ లేరు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య పరిస్థితి గురించి రాష్ట్ర వైద్య శాఖ, వైద్య ఆరోగ్య శాఖ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ మీదనో లేదా ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా స్వతంత్రంగా తెలుసుకునే ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి రాష్ట్ర ప్రజారోగ్య వైద్య శాఖ చెప్పినటువంటి సమాచారం, ఇచ్చినటువంటి సమాచారం మీదనే ఆధారపడి ఈ నిర్ణయం తీసుకోవాలి. కానీ పోయినసారి అలా తీసుకోలేదు ఆయన. ఆయన చెప్పారు తీసుకోలేదు సార్, వైద్య శాఖతో సంప్రదించానని చెప్పారు. నేను తాజాగా చేశారు తప్ప తెలియదు. నోనో, చాలా నిష్పాక్షికంగానే వ్యవహరించారన్నది మా నమ్మకం అండి. మీ నమ్మకాలతో సర్లేదు సార్, ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఆన్ రికార్డ్. పరిస్థితులు కనిపిస్తున్నాయి. లేదు, మన నమ్మకాలను అక్కడ ఆపాదించొద్దు. ఎందుకంటే లాస్ట్ టైం ఆయన ఎవరితో సంప్రదించలేదు ప్రభుత్వం. వాస్తవం ఆయన చెప్పారు కదండి, ఆయన చెప్పినంత మాత్రాన చేశారు కాదు సార్. ఎందుకంటే నోనో గవర్నమెంట్ ఒక్క నిమిషం సుధాకర్ రెడ్డి గారు, శాఖ దగ్గర నుంచి నేను వివరాలు తెప్పించుకున్నానని ఆయన చెప్పారు. ఒక్క నిమిషం సుధాకర్ రెడ్డి గారు, మనకు లాస్ట్ టైము
ఎన్నికలు పెట్టవలసిందిగా హైకోర్టు ఆదేశించింది. మార్చిలోగా ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది, ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించారు. ప్రకటించినటువంటి వారం 10 రోజులు తేడాతోటి కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లుగా అప్పుడు ఎన్నికల సంఘం రమేష్ కుమార్ గారు ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ దగ్గర నుంచి సమాచారం తీసుకున్నట్లుగా కానీ, అధికారులతో సంప్రదించినట్లుగా కానీ ఎక్కడా దాఖలాలు లేవు. పోనీ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించారా? అది కూడా చేయలేదు. ఈ విషయం ఎస్టాబ్లిష్ అయి ఉన్నది, మళ్ళీ దానికి మీ నమ్మకాన్ని ఆపాదించకండి దయచేసి, చెప్పండి. అయితే ఆయన విచక్షణ జ్ఞానంతో చేశారు అనుకోవాలి. ఒక్కొక్కసారి ఆ వివేకం విచక్షణతో వాళ్ళకున్న అధికారాలు వినియోగించుకుంటుంటారండి, అది తప్పు. విచక్షణ విచక్షణ వివక్ష ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, అవి ఒక పార్టీకి అనుకూలంగా ఒక పార్టీకి వ్యతిరేకంగా ఉండేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. ప్రమాదం అంతా అక్కడే వస్తున్నది. వివక్ష ఉంటే కోర్టులు మందలించుంటాయండి. ఆయన కాని వివక్షతో చేసి ఉంటే వివేకంతో చేశారు కాబట్టి, విజ్ఞతతో చేశారు కాబట్టి కోర్టు ఆయనేం అనడం లేదు. జగన్మోహన్ రెడ్డికే సలహాలు ఇస్తున్నారు. అవును, అలా ఆయన మీరన్నట్టు వివక్షతో చేసి ఉంటే ఎన్నికల కమిషనర్ ను కూడా కోర్టు మందలించుంటది. అలా ఎక్కడ మందలించలేదే అంటే, ఇక్కడ మందలించే సందర్భం లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం పోవడంలే, ఎన్నికలు నిర్వహిస్తారని ఆయన అంటున్నాడు. నిర్వహించడానికి సహకరించాల్సినటువంటి సిచ్యువేషన్లో గవర్నమెంట్ ఉన్నది. అంటే ఈక్వేషన్లో తేడా లేదు. అదే తప్పకుండా ఇప్పుడు పరిస్థితులు వస్తే ఎన్నికలు జరపక తప్పదు. గవర్నర్ ఆదేశాలను కూడా ఆయన తిరస్కరిస్తే, ఇందాక సత్యనారాయణ గారు చెప్పినట్టు లేదా మీ జ్యోతిష్యులు చెప్పినట్టు రాజ్యాంగ సంక్షోభం తలెత్తచ్చు. అవన్నీ చాలా సమస్యలు కొన్ని తెచ్చుకోవాలి. రాజ్యాంగ సంక్షోభం రాక నేను పనే చేయనంటే ఏం చేయాలండి? గవర్నర్ ఇక్కడ గనక జగన్ ప్రభుత్వం సంక్షోభం తప్పదనేది నా ఉద్దేశం అండి. వాస్తవం అంటే ఇప్పుడు గనక జగన్మోహన్ రెడ్డి గారు గనక ముందు మొండిగా గనక ముందుకు వెళ్ళేట్లయితే ఇది ఖచ్చితంగా రాజ్యాంగ సంక్షోభానికి దారితీసే అవకాశము ప్రమాదము ఉన్నాయి. అవునండి, అంతేనా? ఏం సుధాకర్ రెడ్డి గారు, ఫాస్ట్ గా పోయేటప్పుడు ముందర బ్రేక్ చేస్తే పడిపోతుందని చెప్తాం. నేను వేస్తానంటే పడతాడు, పళ్ళు రాలుతాయి. ఓకే ఓకే.